తిరిగి వార్తలకు స్వాగతం. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను దళిత విద్యార్థి సేన అధ్యక్షులు అరవ పూర్ణ ప్రకాష్ కలిశారు. ఎస్సీ రుణాల దరఖాస్తు తేదీని పొడిగించాలని అభ్యర్థించారు. వెంటనే స్పందించిన ఆమె గడువు తేదీని పొడిగించాలని అక్కడికక్కడే జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో అంబేద్కర్ రచనలు పుస్తకాలను ఏర్పాటు చేయాలని దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు పూర్ణ ప్రకాష్ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మకు వినతిపత్రమిచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ను మరలా ప్రవేశపెట్టి దళిత నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. అటు దళితుల ప్రయోజనాలకు ఆటంకంగా ఉన్న జీవో నంబర్ 101ని రద్దు చేయాలని దళిత విద్యార్థి సేన సభ్యులు కమిషన్కు విజ్ఞప్తి చేశారు. ఉంటే మేము ఆ విషయాన్ని దళిత విద్యార్థి సేన తరపున మా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే స్పందించి ఆ యొక్క సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ నెల 25వ తేదీ వరకు గడువు తేదీని పొడిగించినందుకు జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్సీ కార్పొరేషన్ ఈడి సోమయ్య గారికి మా యొక్క దళిత సంఘాల తరపున దళిత విద్యార్థి సేన తరపున మేము జయభీములు తెలియజేస్తున్నాము. ఇటీవల కన్నుమూసిన కాపునాడు వ్యవస్థాపకులు మిరియాల వెంకట్రావుకు ఈ నెల 23వ తేదీన నెల్లూరులో సంతాప సభ నిర్వహించనున్నట్లు బలిజ సంఘం జిల్లా నాయకులు తెలిపారు. భవానీ హోటల్లో జరిగే ఈ సంతాప సభలో బలిజ కులస్తులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నగరంలోని మోలాపేటలో బలిజ సంఘం నాయకులు మల్లు రామయ్య, నాగశెట్టి బాబురావు, రాజగోపాల్, పత్తి నరసింహులు, శీలం మల్లి, దొరబాబు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల కన్నుమూసిన కాపునాడు వ్యవస్థాపకులు మిరియాల వెంకట్రావుకు ఈనాడు 23వ తేదీన హోటల్ భవానీలో సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బలిజ కులస్తుల అభివృద్ధికి వెంకట్రావు ఎంతో కృషి చేశారని, ఆయన లేని లోటు బలిజ కులస్తులకు తీర్చలేనిదని అన్నారు. 23వ తేదీ జరిగే సంతాప సభకు బలిజ కులస్తులంతా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఆదివారం అంటే 23వ తేదీ భవానీ రెసిడెన్సీలో ఉదయం 9 గంటలకి మిరియాల వెంకట్రావు గారి సంతాప సభ ఏర్పాటు చేయదలుచుకున్నాం. దీనికి జిల్లాలోని ప్రతి ఒక్క బలిజ కులస్తులు అందరూ తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. నెల్లూరు పురమందిరంలో జయశ్రీ నాట్యమండలి ఆధ్వర్యంలో పలు నాటక ప్రదర్శనలు పుర ప్రజలను అలరించాయి. కళాకారులు తమ నటన హావభావాలతో పాత్రలకు జీవం పోశారు. కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పలువురు నేతలు. నెల్లూరు పురమందిరంలో జయశ్రీ నాట్యమండలి ఆధ్వర్యంలో ప్రదర్శించిన పలు నాటక ప్రదర్శనలు అలరించాయి. భక్త చింతామణిలో భవానీ సీను, సత్యహరిశ్చంద్రలో వారణాసి సీను, బాలనాగమ్మ నాటకాలు ఆద్యంతం ఆసక్తిగా జరిగాయి. కళాకారులు తమ అద్భుత నటన హావభావాలతో తమ పాత్రలకు జీవం పోశారు. దాదాపు 2.5 గంటల పాటు జరిగిన ఈ నాటక ప్రదర్శనలను చూసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. కళలను కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బీజేపీ నేత కర్నాటి ఆంజనేయరెడ్డి. నాటక ప్రదర్శనల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన, కళలకు కానాచి అయిన సింహపురిలో కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, పుర ప్రముఖులు శ్రీనివాసులరెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యం, విశాలాక్షి, కోసూరు రత్నం తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బాబు గిరిజన కాలనీలో ఆయన సహచరులు ఆడపడుచులకు చీరలు బహుకరించారు. పసుపు కుంకుమలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని బాబు గిరిజన కాలనీలోని ఆయన సహచరులు మహిళలకు చీరలు పసుపు కుంకుమలు పంచిపెట్టారు. తమ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీధర కృష్ణారెడ్డి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు జయరామయ్య నాయుడు, దేవరాల సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీధర కృష్ణారెడ్డి హాజరయ్యారు. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
వచ్చినటువంటి చీరలు కానీ ఇంకా కూడా కమిటీ సభ్యులందరూ కూడా కలుసుకొని ఈ కార్తీక మాసంలో అందరికి కూడా చీరలు కుంకుమ పసుపు ఇవన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మహాలక్ష్మ దేవాలయం కట్టిన తర్వాత అద్భుతంగా భక్తులు రావడం, అదేవిధంగా ఈ కార్తీక మాసంలో కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సు. నెల్లూరు నగరంలోని భక్తవత్సల నగర్ సాయిబాబా మందిరంలో సువర్ణభూమి సంస్థ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 42 రోజుల పాటు కొనసాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ కార్పొరేటర్లు ప్రారంభించారు. సువర్ణభూమి రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో నెల్లూరు భక్తవత్సల నగర్లోని సాయిబాబా మందిరంలో అయ్యప్ప దీక్ష భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 42 రోజుల పాటు సాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేతలు కిలారి వెంకటస్వామినాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, అనురాధులతో పాటు కార్పొరేటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి విశేష పూజలు చేపట్టారు. కేరళ వాయిద్య నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు శ్రీహరి, 22వ డివిజన్ కార్పొరేటర్ బొలినేని శ్రీవిద్యలు కార్యక్రమాలను పర్యవేక్షించారు. వీళ్ళ మనసులో ఏమేం మంచి కోరికలు ఉన్నాయో అన్నీ ఆ భగవంతుడు దీన్ని ఈ యొక్క సేవల ద్వారా వీళ్ళకి తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఈ గత 3 సంవత్సరాల నుంచి మేము మన బీవీనగర్ సాయిబాబా టెంపుల్లో మా కుటుంబం ఆధ్వర్యంలో 42వ లైఫ్ స్వామి భక్తులకి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. స్వాములు మామూలు భక్తి భావంతో వచ్చి 42వ భిక్ష స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా. నెల్లూరు మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో శివ పంచాక్షరి సప్తాహం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసం సందర్భంగా భక్తజనులు సామూహికంగా వారం రోజుల పాటు శివనామ స్మరణలను నిరంతరాయంగా స్మరిస్తారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో శివ పంచాక్షరి సప్తాహాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు నిరంతరాయంగా భక్తులు శివనామ స్మరణ చేస్తూ శివయ్యను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా శివయ్య కీర్తనలతో ఆలయం మార్మోగుతోంది. భక్తులు విశేష సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుతున్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్పొరేటర్ పోలుబైన రూప్ కుమార్ యాదవ్ పాల్గొని శివనామ స్మరణలు చేశారు.